జన్కి స్వాగతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం ఈనాడులో చూస్తే కిలో పాలు పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు అలాగే వంట గ్యాస్ సిలిండర్ రెండు వేల ఆరు వందల యాభై ఏడు రూపాయలు బగ్గుమంటూ నిత్యావసర ధరలు అంటూ శ్రీలంకలో సంక్షోభాన్ని హైలైట్ చేసింది ఆహార ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ద్వీపదేశం శ్రీలంకలో నిత్యావసరాల ధరలు బగ్గుమన్నాయి ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎత్తివేయడమే ఇందు కారణం వంట గ్యాస్ సిలిండర్ ధర రెండు రోజుల్లోనే ఏకంగా తొంభై శాతం పెరిగి రెండు వేల ఆరు వందల యాభై ఏడు రూపాయలు జరిగింది కిలో పాల ధర ఐదింతలు పెరిగి ఒక వెయ్యి తొంభై ఐదు రూపాయలకి ఎగబాకిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఈ మధ్యనే కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వచ్చారు గ్యాస్ అక్కడ మూడు వందల రూపాయలు ఉంటుంది మన దగ్గరనే వెయ్యి రూపాయలు ఇది అనేటువంటిది వాస్తవంగా గ్యాస్ ధరలు భారీగా పెరుగుతూ ఉన్నాయి అయితే సబ్సిడీలని ఎత్తివేయడం మన మన దేశంలో అక్కడ సబ్సిడీలు పోనునే ఆ రేంజ్లో ఉంది ఇంకొకటి అక్కడ పరిపాలన పరంగా తీసుకున్న నిర్ణయం విదేశీ మారక ద్రవ్యం దెబ్బతింటుందన్నట్టు తగ్గిపోతుందన్న భయంతో గత కొన్ని నెలలుగా దిగుమతులు ఆపేశారు లోపలేమో ఉత్పత్తి లేదు దాని కారణంగా పెద్ద సంక్షోభం వచ్చింది దాన్ని కంట్రోల్ చే దాన్ని తెలివిగా వాడుకున్న వ్యాపారులు బ్లాక్ చేసేశారు సరుకు ఆ బ్లాక్ చేసిన వ్యాపారుల మీద చర్యలు తీసుకోవడం మానేసి ఆ వ్యాపారులు అధికార పార్టీకి సంబంధించిన సింపటైజర్స్ కావడంతో అధికారులు వాళ్ళు కుమ్మక్కయ్యారు దాని కారణంగా రేట్లు పెరిగేటప్పటికీ ఇక ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాక ఒకసారిగా నియంత్రణ ఎత్తేసింది ఎత్తివేయడంతో ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసుకో అంటే ఇదివరకు రేటు పెంచాలని గవర్నమెంట్ చెప్పిన రేటుకి అమ్మమంటే సరుకు లేదు ఇప్పుడు ఎంతకైనా అంటే సరుకు అయితే వచ్చేసింది బయటికి కానీ రేట్లు ఇష్టరీతిన వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది పరిపాలనాపరమైనటువంటి వైఫల్యాలు అదే అదేవిధంగా కనబడుతుంది ఇకపోతే ఉగ్ర ఘాతుకం ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది కాశ్మీర్లో ఒక అధికారితో సహా ఐదుగురు జవాన్లను బలి తీసుకున్న ముష్కర్లు పెద్ద ఎక్కి ఎత్తున నక్కిన సాయుధ మోకలు అంటూ ఎన్కౌంటర్లతో సోమవారం జమ్మూ కాశ్మీర్ దద్దరిల్లింది మూడు చోట్ల భద్రతా దళాలకు ఉగ్ర మోకలకు మధ్య బేకర కాల్పులు చోటు చేసుకుని ఒకే ఘటనలో ఐదుగురు భద్రతా దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన చోట్ల ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా సొరన్కోటె సమీపంలో ఎదురుకాల్పులు కాల్పులు చోటు చేసుకున్నటువంటి ప్రాంతాన్ని చుట్టుముట్టినటువంటి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు మరోవైపున దూది దారం లేవు అంటూ ఒక కీలకమైనటువంటి వార్తని ప్రజెంట్ చేశారు ఆందోళనలో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు నూట ఇరవై ఏడు కోట్లకు ఇరవై కోట్ల కేటాయింపు అంటూ అనంతపురం బోధనాస్పత్రులు ఆసుపత్రులు వాళ్ళ మందులు శస్త్రచికిత్సలకు అవసరమైన వస్తువులు కొరతగా ఉన్నాయని బోర్డు పెట్టి మళ్ళీ తీసేశారు గ్లౌజులు సర్జరీ పరికరాలు సరిపడా లేవని కొన్ని రోజుల క్రితం కాకినాడ జీజీహెచ్లో జూనియర్ వైద్యులు ఆందోళన చేశారు ఈ రెండు ఉదంతాలు ప్రభుత్వాసుపత్రులు ఎదుర్కొంటున్న తీవ్ర నిధుల కొరతకు అద్దం పడుతున్నాయి శస్త్రచికిత్సకు ముందు మత్తుమందు ఇచ్చేందుకు సూది కుట్లు వేసేందుకు దారం దూది స్పిరిట్ కూడా లేని పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ పరిస్థితి మీద ప్రత్యేక కథనం అంటూ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నూట నలభై ఒక్క కోట్లు నుంచి ఇస్తే వంద కోట్ల రూపాయలే ఇచ్చారు పంతొమ్మిది ఇరవైలో నూట ఎనభై నాలుగు కోట్లు అడిగితే ముప్పై మూడు కోట్లు ఇచ్చారు ఇరవై ఇరవై ఓట్లో నూట ఇరవై కోట్లు అడిగితే ముప్పై మూడు కోట్లు ఇచ్చారు ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట ఇరవై ఏడు కోట్లు అడిగితే ఇరవై రెండు కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసిన చాలా మంచి వార్త ఒక పక్కన ప్రభుత్వము ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి జనం ప్రభుత్వాసుపత్రులకు రావాలి అంటూ మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ ఉంటుంది కానీ ఆ ప్రభుత్వాసుపత్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నటువంటి దానికి సజీవ సాక్ష్యమైనటువంటి ఉదంతం ఇది ఇక్కడ మంత్రి మరి ఆళ్ల నాని గారు ఏం చేస్తున్నారు లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తీసుకోవడం కుదరలేదా లేదా వంద కోట్ల ఈడము ఎందుకని చెప్పి నూట ఇరవై కోట్లు ఏడు ఎందుకని చెప్పి జగన్ సర్కార్ అనుకుంటుందా దాని బదులు ఒక ఆరు వేల కోట్లు పదివేల కోట్లు ఏదైనా పనిచేస్తే సరిపోతుంది అనుకుంటుందా ఇక్కడ కుడి చేతితో ఇచ్చినటువంటి ప్రభుత్వపు సొమ్ము ఆసుపత్రులలో సరిగ్గా సదుపాయాలు లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే ఎడం చేతిలో ఖర్చు అయిపోతాయి అప్పుడు ఈ ప్రభుత్వం చేసిన సేవ అనే లేదా సంక్షేమం ఎవరికైనా గుర్తుంటుందా దోపిడీకి గురైతే ఆరోగ్యశ్రీలకు సంబంధించినటువంటి ఇష్యూలోనే వాళ్ళ దగ్గర నుంచి తగ్గిస్తున్నారు అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఉపయోగపడాలి అది చేయలేకపోతే బ్యాలెన్స్ తప్పుతుంది బ్యాలెన్స్ తప్పితే జనాగ్రహం పెరుగుతుంది అది గ్రహించలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే విద్యుత్ సమస్య తీవ్రం ఓ రకంగా చెప్పాలంటే కరెంటు కోసేపోతనం పోతున్నాం ప్రిపేర్డ్గా ఉండండి దీనికి కేంద్ర ప్రభుత్వానికి రైట్ చేసుకొచ్చారు ఇళ్లలో సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు వాడకాన్ని తగ్గించుకోవాలి లేకపోతే వేసలో పరిస్థితి ఘోరంగా ఉంటుంది బొగ్గు సరఫరా మీద కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మూడు నెలలు బొగ్గు తీసుకోలేదు అసలు విషయాన్ని ఇక్కడ దాచేసినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఈనాడు విద్యుత్ సమస్య విద్యు బొగ్గుకి దేశంలో బాగానే ఉంది సప్లై చేయడానికి రెడీలోనే ఉంది కానీ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఉన్నప్పుడు తీసుకోమంటే తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అంటే పాత బకాయిలు కట్టాలి పాత బకాయిలు కట్టకుండా ఎలాగా ఇస్తారు అది ప్రధానమైనటువంటి ఒక ఇక్కడ పలు రాష్ట్రాలు ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కానీ ఢిల్లీ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బొగ్గుకి డబ్బులు ఆపేసినాయి పాత వాటిని బకాయిలు ఆపేసేసి కొత్తగా ఎక్కువగా ఎట్లాగూ ఇవి వస్తున్నది కదా దేశవ్యాప్తంగా గ్రిడ్స్ అన్ని అనుసంధానం చేసేసారు కాబట్టి అక్కడ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వదిలేశారు దాని ఇంపాక్టే ఇప్పుడు ఒక్కసారిగా బొగ్గు కావాలన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తే అకస్మాత్తుగా తవ్వేసి అక్కడ పోసేయలేరు కదా ఇప్పుడు పోస్తూ ఉన్నారు ఒక పక్కన అయినా ఇక్కడ దీన్ని తప్పు మాది కాదు అంటే చేతకాన్ని తనాన్ని లేదా అసమర్థతని లేదా తమ తప్పుని కవర్ చేసుకోవడానికి ఆడుతున్న నాటికం ఇక్కడ ఆ మూడు నెలలు బొగ్గే తీసుకోలేదు ప్రస్తుత సంక్షోభానికి ఇదే కారణమా త్వరలో సుమారు రెండున్నర లక్షల టన్నులు రాక ఏడాది మార్చి ఏప్రిల్ మే నెలలో సింగరేణి నుంచి బొగ్గును ఏపీజి అనుకో తీసుకోకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి ఒక కారణమని పలువురు విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు జెన్కో యూనిట్ల నుంచి వచ్చే యూనిట్ ధర కంటే బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ అందుతుండ అందుబాటులో ఉండడంతో యూనిట్లను బ్యాక్డౌన్లో ఉంచారు ఎలాగో ఉత్పత్తి లేకపోవడంతో అనవసరంగా బొగ్గు నిల్వలు ఎందుకనే కోణంలో అధికారులు ఆలోచించారు మరోపక్క సింగరేణి మహానది కోల్ఫీల్డ్స్కు బకాయిలు భారీగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో బొగ్గు నిల్వల మీద అధికారులు దృష్టి సారించలేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వేసవిలో వచ్చే విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని జెన్కో ప్లాంట్ల దగ్గర సుమారు పదహారు లక్షల టన్నులను నిల్వ చేశారు కోవిడ్ కారణంగా లాక్డౌన్లో విద్యుత్ డిమాండ్ నూట ముప్పై మిలియన్ యూనిట్లకు పడిపోయింది ఆ సమయంలో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు లభించే చౌక విద్యుత్ను డిస్కమ్లు తీసుకున్నాయి ప్లాంట్లను బ్లాక్ బ్యాక్ డౌన్ చేయడంతో దాదాపు ఏడాదిగా అక్కడ ఉన్న బొగ్గు వృధాగా పడి ఉంది దాంతో సింగరేణి నుంచి మూడు నెలల పాటు బొగ్గును తీసుకోలేదు దీని ప్రభావమే ప్రస్తుత సంక్షోభానికి కొంతవరకు కారణమని నిపుణులు చెప్తున్నారంటే ఒక చక్కటి ఇన్డెప్త్ వార్త బాధ్యతాయుతంగా ఇచ్చింది ఇక్కడ సింగరేణి నుంచి బొగ్గు రావటం లేదు అంటే మంత్రి బాలినేని చెప్తున్నారు కానీ డబ్బులు కట్టకుండా బొగ్గు ఎందుకు ఇస్తారు అన్నటువంటిది ఇక్కడ ముఖ్యం ఇక్కడ వాస్తవంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అప్పులు పెట్టి ఇప్పుడు బొగ్గు కొనడానికి పైసలు లేవు దాని కారణంగా బొగ్గు లేదు కాబట్టి కరెంటు లేదు ప్రతిదీ ఉన్న ప్రతి రూపాయి కూడా సాధారణంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఎగు మధ్య తరగతి ముగ్గురు దగ్గర ఉండే తేడా ఏంటంటే ఎగువ మధ్యతరగతిలో వంద రూపాయలు చేతికుంటే నలభై రూపాయలు ఖర్చు పెట్టి అరవై రూపాయలు దాస్తుంటారు అదే మధ్య తరగతిలో వంద రూపాయలకి వంద దాదాపుగా తొంభై ఎనభై నుంచి వంద రూపాయల మధ్యలో ఖర్చు అవుతూ ఉంటుంది వద్దని వాళ్ళు అరవై అనుకుంటారు తెరాదు వస్తే ఎనభై నుంచి వంద దాకా ఖర్చు అవుతుంటుంది దాంతో ఎప్పుడూ క్రైసిస్ ఉంటుంది ఇక్కడ దిగువ మధ్య తరగతికి వచ్చేటప్పటికి వంద రూపాయలు మన చేతిలో ఉంది రేపు పొద్దున రెండు వందల రూపాయలు వస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో వస్తుంది అనగా ముందుగా ఖర్చు పెట్టడం వలన సంక్షోభంలోకి వెళ్తూ ఉంటుంటారు దాన్ని సరి చేసుకోవడానికే ఎక్కువ తపనబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కామన్గా జరిగేటువంటి ఫినామినా అప్పులు ఎక్కువ చేయడం అనేది ఇక్కడ అదే జరుగుతున్నట్టు వచ్చేటువంటి రూపాయికి సంబంధించినటువంటిది అప్పులు వస్తాయిలే అన్న ధైర్యంతో ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తే ఇప్పుడు సంక్షేమానికి వెళ్ళిపోయినాయి జీతాలకు ఇబ్బంది అవుతుంటుంది వీటన్నిటికి ఇబ్బంది అవుతుంటుంది పరిపాలనా పరమైనటువంటి ప్లానింగ్ లేకపోతే ఎదురయ్యేటువంటి సమస్య ఇప్పుడు తప్పుని ఎవరో ఒకళ్ళ మీదకి తోసేస్తూ మీడియా ద్వారా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది అది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది బకాయిల బ కొండతోనే కొరత అంటూ ఇక్కడ ఆ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు బకాయిలు ఎట్లా వచ్చినాయి వీటిట్లలో అన్నటువంటిది ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతకి పాత బకాయిలు కొండలా పేరుకుపోవడం ప్రధాన కారణాలు ఒకటని కేంద్ర నివేదికలు స్పష్టం చేస్తున్నాయి గనుల నుంచి బొగ్గు కొంటున్న విద్యుత్ కేంద్రాల యాజమాన్యాలు వందల కోట్ల సొమ్ము బాకీ పడ్డాయి ఒక్క సింగరేణి గనులకి ఐదు రాష్ట్రాల విద్యుత్ కేంద్రాల యాజమాన్యాలు ఐదు వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు విశ్లేషణీయ వర్గాల సమాచారం ఇందులో దీని ఇంపాక్ట్ అంతా రాసుకొచ్చారు వడ్డీల మీద కూడా వివాదాలు బొగ్గుకునే సమయంలో ఎన్ని రోజుల్లో డబ్బు చెల్లిస్తామో తెలుపుతూ గనులతో ధర్మల కేంద్రం యాజమాన్యం ఒప్పందం చేసుకుంటుంది ఏపీ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలు ఈ గడువును పాటించకపోవడంతో గనులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి గడువులోగా సొమ్ము చెల్లించకపోతే బకాయి మీద గనుల యాజమాన్యం వడ్డీ వసూలు చేస్తుంది వడ్డీలే వందల కోట్లకు చేరుతున్నాయంటే బకాయిలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇది కీలకం అప్పు తీర్చకుండా వడ్డీ కట్టకుండా ఎట్లా వస్తుంది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఒక్కొక్కటి అసలు విషయాల్ని దాచేసుకుంటూ సాగుతున్నటువంటి ఒక గేమ్ని ఇన్డెప్త్గా అన్ని కోణాల్లో రాసుకొచ్చింది ఈనాడిని ఈ విషయంలో అభినందించాల మరోవైపున పోలీస్ కస్టడీలోనే ఆశిష్ మిశ్రా ఏదైతే ఉత్తరప్రదేశ్ సంఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు ఇందులో పోలీస్ కస్టడీకి మూడు రోజుల పాటు విచారణకు అనుమతించింది ఉద్యమిస్తున్న రైతుల మీద వాహనాలను నడిపి వారి ప్రాణాలు కోల్పోవడానికి కారకలైనట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఆశిష్ మిశ్రా మూడు రోజుల పాటు విచారించే నిమిత్తం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు నిందితుడికి పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ స్థానిక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే మిశ్ర మిశ్రాను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు చేసిన అభ్యర్థనపై చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది రెండు వారాలు కాకుండా మూడు రోజుల పాటు మాత్రం రిమాండ్లో తీసుకునేందుకు అనుమతించింది నిందితుడిని వేధించకూడదని అతని తరపున న్యాయవాద సమక్షంలో విచారణ జరగాలని న్యాయస్థానం షరతులు విధించింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది ఆ షరతులు సహజంగా ఇస్తుంటారు కాకపోతే పోలీస్ కస్టడీకి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ తక్కువ పోలీసులు తాము డిసైడ్ చేసుకున్న దాన్ని ఆ కస్టడీ టైంలో చెప్పారు అని చెప్పడానికి తప్పించి మరొక టైం ఉండదు ఇకపోతే ఆంధ్రజ్యోతి రెగ్యులర్ ఫార్మెంటే నవరత్నాల జాతర సంక్షేమానికి పాత్ర అంటూ ముందు అర్జెంటుగా నవరత్నాల మీద ప్రజల్లో దానివల్ల ప్రజలకు వస్తున్నటువంటి ఆదాయం అర్జెంటుగా ఆగిపోవాలి ఇళ్ల పథకం ఆగిపోవాలి నవరత్నాలు ఆగిపోవాలి సంక్షేమం ఆగిపోవాలి అర్జెంటుగా జగన్ ఇంటికి వెళ్ళిపోవాలా తను రాజీనామా చేసి బెంగళూరులో ఉండిపోవాలా చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా సీఎం అయిపోవాలా అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది అప్పటిదాకా రాష్ట్రంలో అసలు ఏమీ బతకట్లేదు జనం ఎవరు తింటలేదు పెళ్ళిళ్ళు జరగట్లేదు కాపురాలు చేయట్లేదు పిల్లల్ని కంటలేదు ఇది ఏం జరగాలన్నా సరే బాబే రావాలన్నటువంటి కోణం అయితే చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ వస్తారు ఇందులో రకరకాలైనటువంటి రోజుకి ఒక్కొక్కటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పథకాలు మాయం బడుగుల అడుగుల్లో ముళ్ళ కంచెలు రెండేళ్లుగా మైనార్టీ స్కీములు నిర్వీర్యం వాళ్ళకి పండగ కానుకలు నిలిపివేత విద్యోన్నతి విదేశీ విద్యలకు చెల్లు చీటి మూతబడిన బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు కళ్యాణ కానుక కులాంతర వివాహాలపై కొరబడిన సర్కారు శ్రద్ధ అటకెక్కిన భూమి కొనుగోలు పథకం మైనార్టీ తోఫాలకు అదే గత ఇంతకీ కళ్యాణ కానుక గతంలో ఎప్పుడన్నా ఇచ్చారా అప్పట్లో ఇస్తామని ప్రారంభించి ఆపేశారు అది ఆ గవర్నమెంట్ పథకం ఆ గవర్నమెంట్ పథకాలన్నీ ఈ గవర్నమెంట్ చేయమంటే ఏందో అర్థం కాదు రెండవది వచ్చేటప్పటికి మూతబడిన బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు విద్యోన్నతి విదేశీ విద్యకు చెల్లిచీటి ఇది ఆల్రెడీ చెట్ట చివరి ఏడాదిలో ఇచ్చుకొచ్చారు చంద్రబాబు గారు ఆ చెట్ట చివరి ఏడాది అప్పుడే వచ్చిన గొడవ అదే మూడేళ్ళు నాలుగేళ్ళు విదేశాల్లో ఉండాలంటే ఎట్లా అంటే అది ఎలక్షన్స్ కోసం చేసుకొచ్చారు అదే మొట్టమొదటి ఉండిస్తే గొడవే ఉండేది కాదు అది ఒక కాన్సెప్టు అట్లాగే రెండేళ్ళుగా మైనార్టీ స్కీములు నెర్వేర్యం వాళ్ళకి పండగ కానుకలు నిలిపేత అంటే పండగ కానుకలు ఇస్తేనే ప్రభుత్వాలు నడిచినట్టు అనమాట ఇక్కడ మరి అది సంక్షేమం అవుదా అక్కడ మళ్ళీ పప్పు బెల్లాలవవా ఇక్కడ ఒకటేమో ఇవ్వని ఏమో ఇవ్వలేదంటాం ఇచ్చినయేమో తప్పంటాం ఏం చేసినా సరే ఇక దాన్ని ఏ భాషలో చెప్పినా కూడా అనవసరం అనుకోండి ఆ తరహా వ్యవహారం ఎట్టెట్టా పార్కులు తాకట్ట అంటూ పార్కుల్ని తాకట్టు పెట్టేస్తున్నారు ఇక్కడ ఇంతకుముందు చంద్రబాబు గారి ప్రభుత్వం హయాంలో ఏమీ తాకట్టు పెట్టకుండా డబ్బులు ఇచ్చారా ఏం చూసి ఇచ్చారు రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులను చూసిస్తే బ్యాంకులప్పులు అమరావతిని ఏం చూసి ఇచ్చారు అమరావతిలో రేపు పొద్దున దాని మీద సంపాదన వస్తుందని చెప్తున్నాను కదా అంటే అమరావతి భూములు తాకట్టు పెడితేనే కదా అమరావతి భూములు తాకట్టుతో డబ్బులు తీసుకున్నారని ఎప్పుడైనా రాశారా బాండ్లు అమ్మారు బాండ్ అంటే అది ఏమన్నా ఉచితంగా వచ్చే డబ్బులా అప్పే కదా తీసుకునేది బాండ్లకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు అమరావతి న్యూ పెట్టినే కదా అంటే జనం ఉన్నటువంటి దాని బేసిస్ మీదనే కదా అంటే జనం దగ్గర అప్పు తీసుకున్నట్టే కదా మరి అప్పుడెప్పుడన్నా అది తాకట్టు అన్నారా అమరావతి భూముల్ని తాకట్టు పెట్టి తీసుకున్నారన్నారా ఇది ప్రభుత్వం అప్పులు తీస్తుంది అప్పులు లేకుండా ఏ ప్రభుత్వం అన్నా మనుగడు ఉంటుందా గతంలో అప్పులు జరిగినాయా లేదా ఇక్కడ అప్పులు వలన తిప్పలు ఉంటాయా లేదా ఖచ్చితంగా ఉంటాయి సంక్షేమ పథకం అన్నటువంటి దానికి చెయ్యాలా లేదా ఇది ఒక కాన్సెప్టే సంక్షేమ పథకం వద్దని జనంతో చెప్పిస్తే ప్రభుత్వానికి ఏం బాధ జనాల చేత ఆ మాట అనిపించడం చేతకాక ఓ పక్కనేమో సంక్షేమానికి పాత్రను రాస్తాయి ఇంకో పక్కనేమో అప్పులు తీసుకుంటున్నారంటది అది ఇది కలిపితే ఎట్టా కుదురుతుంది మరి బేసిక్గా డబ్బులు అప్పు తీసుకుంటేనే సంక్షేమం చేయగలరు సంక్షేమం చేయాలంటే అప్పు కావాలి మరి అప్పులు తీసుకోకుండా సంక్షేమం ఎట్లా చేస్తారు ఎంత తీసుకున్నా సంక్షేమం ఇంకా మిగతాయి చాలట్లేదని మనమే రాస్తున్నాం కదా మళ్ళీ అప్పులు తీసుకున్నా ఎట్లా తీసుకొస్తారు ఆకాశంలో నుంచి డబ్బులు ఏమైనా కురిపిస్తారా ప్రాక్టికల్గా ఇక్కడ ఏంటంటే రత్ ఒక నెగిటివ్ ప్రచారం చేయాలి అనుకున్నప్పుడు నరనరా అని ఇప్పుడు జగన్ ఇటు పక్కకి సీరియస్గా చూశాడు అప్పట్లో రాశారు గుర్తుందే చంద్ర చిరంజీవి గారు గనక రాజకీయాల్లోకి ఆయన్ని రప్పించడం కోసం జాగ్రత్తగా స్కెచ్ చేసినటువంటి సందర్భంలో ఇదే ఈనాడు జ్యోతి అప్పుడు చిరంజీవిని తీసుకొస్తే రంగంలోకి రాజశేఖర రెడ్డి ఓట్లు డివైడ్ అయిపోతే చంద్రబాబు గెలుస్తారన్నటువంటి ఉద్దేశంతో రెండు వేల ఏడు నుంచి తొమ్మిది దాకా చిరంజీవిని రెచ్చగొడతా రాసుకొచ్చారు అప్పుడేంటి అల్లు అరవింద్ తను రైల్వే స్టేషన్లోకి రైలు ఎక్కబోతూ ఆ పక్కన ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అదేది పోస్టర్ చూసి నవ్వాడు ఆ నవ్వులో మర్మం ఏంటి దాన్ని బట్టి ఇంకేముంది నీ పని అయిపోయింది అనుకుంటున్నారు ఈ టైప్లో రాసుకొచ్చారు అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక జలధరింపు రావాల చంద్రబాబుని చూస్తే ఒక ప్రేమ రావాలి అలా వచ్చేందుకు అనుగుణమైనటువంటి వార్తలు ఎలా కావాలంటే అలా రాసుకొచ్చేటువంటి కోణం రెగ్యులర్గా ఒక వార్త దౌర్జన్యం లేదంటే కనుక వార్తా మోసం ఇక్కడ మోసం గురు అని ఖచ్చితమైన హెడ్డింగ్ బాగా పెట్టారు కాకపోతే ఆ మోసం చేస్తోంది జర్నలిజం అడ్డం పెట్టి డైరెక్ట్గా పత్రిక అన్నటువంటి కోణం స్పష్టంగా కనబడుతోంది రాజకీయం కోసం ఇంకా ఎవరు చెప్పక్కర్లేదు ఈనాడు జ్యోతి సాక్షి ఈనాడు కొంత బెటర్ వందకి నలభై శాతం అన్న జర్నలిజం ప్రమాణాలు పాటిస్తోంది ఇది వచ్చేటప్పటికి వందకి నూట పాతిక శాతం జర్నలిజం ప్రమాణాలను వదిలేసి పార్టీ అధికార పత్రికేమో సాక్షి అధికారికంగా చెప్పుకునే అధికారిక పత్రికంది ఇదేమో ప్రతిపక్షానికి చెప్పకుండా అనే అధికారిక పత్రిక వద్దు ఇది తేడా అంత మించి ఏమీ లేదు వాళ్ళకే వాళ్ళకి రాయలేయడం కూడా చేతకానంత ఘాటుగా దారుణంగా రాసుకుంటూ వస్తుంది లేకపోతే ఇళ్ల స్థలాలపై దొంగ ఆట ఇది వైసీపీనే కేసులు వేయించింది నెపం మాత్రం మనపై నెడుతోంది టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం ఇప్పుడు ఆ కేసు వేసినటువంటి వ్యక్తే చెప్పాడు తనకి తన తల్లికి కూడా ఇల్లు వచ్చిందని మరి అతని పేరుతో వేసినటువంటి ఆ సంఘం నాయకుడు ఏ పార్టీ అభిమాని ప్రాక్టికల్గా ఓకే పోనీ వాళ్ళే చేశారనుకుందాం ఇవాళ కోర్టులో ఉంది కదా మరి ప్రతిదానికి ఇంప్లీడ్ అవుతున్నాం కదా ఎక్కడెక్కడ లేని ఇష్యూస్కి ఇవాళ ఇంప్లీడ్ అయ్యి ముందు దీనికి స్టేలు ఇవ్వడానికి వీల్లేదు ఇళ్ల నిర్మాణం జరగాలి పేదలందరూ ఇల్లు కట్టుకోవాలి అనవసరమైనటువంటి ఆంక్షలు పెట్టి చెడగొట్టద్దు అని ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అవుతుందా ఇంప్లీడ్ అయితే కనుక ఇలాంటి ఈ అక్కర్లా స్టోరీలు అక్కర్లేదు ఇంప్లీడ్ కాకపోతే జనం ముందు డ్రామాలే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని నడుస్తుంది లేకపోతే వైసీపీకి తనకి తాను ఆపుకోవాల్సిన అవసరం ఏంటి అలా ఆపుకోవాలంటే మనకు మళ్ళీనే చివరి రెండేళ్లల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇరవై లక్షలని కనీసం ఎనభై వేలు కూడా పూర్తి చేయనట్టు స్టేజీకి తెచ్చుకునేవాళ్ళు కదా వాళ్ళు కూడా మళ్ళీ మేము వస్తేనా ఇళ్ళు వస్తాయని జనాన్ని భయపెట్టడానికి వచ్చేది కదా అట్లయితే చేయలేదు కదా ఇళ్ళు మొదట్లోనే ఇచ్చి పడేస్తున్నారు ఇంకా పూర్తి అయి తీరాలి అప్పుడు ఖచ్చితంగా కట్టకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకోవడానికి వీలవుతుంది మనమేమో చేస్తామని చెప్పి ఇరవై లక్షలు ఇళ్ళు వస్తే వదిలేసాం ఇచ్చేసామని చెప్పేశాం ఇక్కడ అబద్ధమైతే నిజాన్గా నమ్మించేటువంటి ప్రయత్నం ఇక్కడ పెద్ద హెడ్డింగ్తో చక్కగా రాసుకొచ్చారు నేటి విచారణ జాబితాలో అప్పీలు అంటూ మొక్క ఇక్కడ రాసుకొచ్చారు ఇక్కడ అసలు విషయం అయితే పక్కకి తీసుకెళ్లడంలో చాలా ప్లాండ్గా నడిచేటువంటి సహజ సిద్ధమైనటువంటి వ్యవహారాన్ని కామన్గా తీసుకెళ్తున్నారు ఇంకొక విచిత్రం వల్ల ఏంటంటే భారతదేశం మనందరం బతికుంటాము లేదా మన దేశం మనం ఇవాళ రోజున ఎవరికి ఏ ఆఫ్ఘనిస్తాన్లో లాగానో బానిసల్లాగానో ఏ పాకిస్తాన్ వాడు లాగానో బానిసల్లాగానో బ్రతకాల్సిన అవసరం లేకపోయిందంటే మన సైన్యం చేసేటువంటి కష్టం సైన్యం మన కోసం ప్రాణాలు కోల్పోతున్నారు అమరవీరులవుతున్నారు దుర్మార్గులైనటువంటి నీచులు అయినటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు లాంటి వాళ్ళు పంపించేటువంటి ఉన్మాదులు వచ్చి చేసేటువంటి దార్ష్టికాలను అడ్డుకునేటువంటి సందర్భంలో వీరమరణం పొందితే ఆ వార్త రాయాలన్న కనీస స్పృహ లేని ఫ్రంట్ బ్యాక్ పేజీలకి వార్తే రాయాల్సిన అవసరం లేనటువంటి సామాజిక అది జర్నలిజం అవుతుందా లేకపోతే కనుక మన దరిద్రానికంటే అంటే మన దగ్గర ఉన్న పార్టీల దరిద్రం తప్పించి ఇంకేమీ వార్తలు కాదనుకునేటువంటి స్థాయికి దిగజారినటువంటిది జర్నలిజం అవుతుంది అనేటువంటిది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది ఈ వార్తలు రాయడానికి కూడా ఇక్కడ ప్రియుడి మోజులో సావులు లాంటివి కూడా ఫోటోలు వేసుకొచ్చుకున్నటువంటి పత్రికలు ఎంతగా దిగజారుతున్నాయి ఒక భారతదేశం కోసం ప్రాణాలర్పించినటువంటి వీర జవాన్ల గురించి రాయడానికి కూడా చాలనంతటి జర్నలిజం ఎందుకో ఏ దేశం కోసం ఎవళ్ళ కోసమో ఆలోచించుకోవాల్సినటువంటిది సిగ్గుచేటైనటువంటి జర్నలిజంకి పత్రికకి సంబంధించినటువంటిది సజీవ సాక్ష్యం అని చెప్పడంలో అతిశయోక్తం లేదు ఇకపోతే సాక్షి బడితోనే అమ్మఒడి ఇది కీలకమైనటువంటిది ఇక్కడ హాజరుతో అనుసంధానానికి పటిష్టంగా అమలు సీఎం జగన్ ఏడాది నుంచి డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరి నిబంధన పాతదే కోవిడ్ వల్ల ఎన్నాళ్ళు సడలింపులు పిల్లలను చదువుల బాట పట్టించడమే పథకం లక్ష్యం అంటూ ఇది మంచి ఆలోచన ఇక్కడ అమ్మఒడి అనేటువంటిది ఏంటి డబ్బులు డైరెక్ట్గా ఇస్తున్నారు డబ్బులు డైరెక్ట్గా ఇచ్చినటువంటి సందర్భంలో స్కూళ్ళకి వెళ్లకుండా కాలేజీలకు వెళ్లకుండా ఇళ్లలో కూర్చుని లేకపోతే ఆవారాగా తిరుగుతుండేళ్ళు ఇలా డబ్బులు ఇస్తే అట్లాగే డెబ్బై ఐదు శాతం అంటే చాలా లిబరల్గా ఇచ్చినట్టే మామూలుగా అయితే తొంభై శాతమో పెట్టాలి డెబ్బై ఐదు శాతం అంటే సిద్ధంగా తీసుకునే సెలవులు మనం ఆదివారాలే ఎట్టూ సెలవులు వస్తాయి పండగలు ఎట్టాగు సెలవులు వస్తాయి ఇంకా మిగతా ఉన్నటువంటి రోజులలో మొత్తం మీద నూట నలభై రోజులు నూట యాభై రోజులు నడిచేది స్కూళ్ళు అందులో డెబ్బై ఐదు శాతం కూడా వెళ్ళకపోతే అట్టంటు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇయ్యాలా రేప మాపో మళ్ళీ దీన్ని ఆల్రెడీ పత్రికలు రాయడం బిగిన్ చేసినట్టున్న సోషల్ మీడియాలో ఇంకే ఉంది ఆంక్షలు పెట్టేశారు ఆంక్షలు పెట్టేసారు అలా కాకుండా బ్యావర్స్గా డబ్బులు ఇచ్చి కూర్చుని తినేయండి ఇళ్లలో కూర్చుని అని చెప్పడానికి స్కీమ్ పెట్టేటువంటిది ఖచ్చితంగా ఇది అమ్మఒడి స్కీమ్ ఉద్దేశమే పేద పిల్లలు చదువులకి ఫీజులకి డబ్బులు లేక చదువులు మానుకోకూడదు అన్నటువంటి ఆ డబ్బులు అక్కడ తీసుకుని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సరదా ఖర్చు పెట్టుకోమని కాదు కాబట్టి ఆ కాన్సెప్ట్లో మంచి ఇష్యూనే ఇక్కడ ఈనాడు సాక్షి ఇద్దరిని కూడా అభినందించాల్సింది కాశ్మీర్లో జవాన్ల వీర మరణం వీళ్ళు కూడా వార్త రాశారు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉగ్రకాల్పుల్లో సోమవారం ఐదుగురు జవాన్లు మరణించారు అన్నటువంటిది అది దేశం పట్ల ఉండాల్సిన కనీస బాధ్యత ఇందాక మనం మాట్లాడుకున్నటువంటిది ఆ బాధ్యత వదిలేసింది అన్నటువంటి విషయాన్ని ఇకపోతే వికృత రాజకీయాల కోసం కోర్టుని వేదికలుగా మార్చుకుంటున్నా చేసుకుంటారా ఇది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి రైతు చేసిన పాయింట్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై నిప్పులు జరిగిన ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేదేళ్లను అడ్డుకోవడంలో హైకోర్టు సాక్షిగా బయటపడిన టీడీపీ దుర్బుద్ధి ప్రజాక్షేత్రంలో తేల్చుకోలేక చంద్రబాబు ఈ కుట్రలో హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్కి వెళ్తాను న్యాయం గెలుస్తుంది టీడీపీ సర్కారు హయాంలో పెచ్చక ఇళ్లు నిర్మించారు ఆ ఇళ్లలో ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయా లేక ఓపెన్ ఇళ్లలో జరుగుతాయా జాతీయ ప్రమాణాల కన్నా మిన్నగా పేదల నిర్మాణం బద్వేల ఉప ఎన్నికలో బీజేపీ మదరాజకీయం ఇది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఆ ఎంప్లాయిస్ విషయంలో అయితే వాళ్లే అసంతృప్తి ఉన్నారన్నది తెలుసు ఇక్కడ పాపం ఓ రకంగా భారాన్ని ఈయన మోసుకోవాల్సి వస్తుంది రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి ప్రభుత్వం లేదా జగన్ సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఎదురవుతుందట ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దాన్ని ఇక్కడ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నటువంటి పేరుతో ఈయన కాపాడుకు రావాలా రెండో పక్కన చూస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయి లేకపోతే ఈ జాతీయ ప్రమాణాల కన్నా మిన్నగా పేదలళ్ల నిర్మాణం బద్వే ఇవన్నీ కూడా ఈయనే చెప్పుకురావాల్సి వస్తుంది రాజకీయ పార్టీగా మంత్రులు ఏమైపోయారో తెలియదు వాళ్ళందరూ అప్పుడప్పుడు తిట్టడానికి వస్తున్నారు కానీ పార్టీకి కీలకమైనటువంటి సందర్భంలో ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఎట్లా ఉండేది కాంగ్రెస్ పార్టీ తరఫున షాడో మినిస్టర్స్ పెట్టేవాళ్ళు రాజశేఖర రెడ్డి పీసీసీ చీఫ్ ఉన్నప్పుడు అంటే తెలుగుదేశం మంత్రులు ఎవరైతే ఉంటారో ఆయా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క వాళ్ళకి తన పార్టీలో వాళ్ళకి ఆ బాధ్యతప్పు చెప్పేవాళ్ళు ఆ మంత్రిత్వ శాఖ తప్పులన్నీ వీళ్ళు ఎత్తి చూపెడుతూ ఉండేవాళ్ళు అట్లాగే కాంగ్రెస్ పవర్లో ఉన్నటువంటి సమయంలో తెలుగుదేశం అట్లాగే షాడో మినిస్టర్ సిస్టమ్స్ పెట్టుకొచ్చేది ఇప్పుడు అట్లా కాకుండా చంద్రబాబు గారు ఏం మాట్లాడారు పేపర్ వాళ్ళు రాస్తారు అది జ్యోతి రాస్తుంది షాడో చంద్రబాబు గారు జ్యోతి అనమాట ఆయన ఏమనుకున్నారు ఏమంటున్నారు అనేది వీళ్ళే రాసేస్తారు అదే నడిచిపోతుంది రెండో పక్కన వచ్చేటప్పటికి ఇదివరకు కుటుంబరావును ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొస్తే ఇప్పుడు వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు చివరికి రాజకీయ నాయకులు లేదంటే రాజకీయ మంత్రులు సరైనటువంటి వాళ్ళైతే స్పష్టంగా అడగడానికి సమాధానం చెప్పడానికి ఉంటుంది వాళ్ళని ముందుకు రానివ్వకుండా జరుగుతున్నటువంటిది అంటే మ్యాన్ బేస్డ్ పాలిటిక్స్ జయలలిత కరుణానిధి తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నారు ఇది రెండు పార్టీలు కూడా చేస్తున్నటువంటి వైనమైతే స్పష్టంగా కనబడుతుంది ఇది దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు